రావు గోపాలరావు లాంటి మహానటుడి వారసత్వం ఉన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు రావు రమేష్. ఒక్కో సినిమాలో ఒక్కో అద్భుత పాత్రతో తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. శ్రీకారం సినిమాలో హీరో తండ్రి పాత్రలో రైతుగా నటించిన రావు రమేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పుట్టగొడుగుల వ్యాపారం చేసి నష్టపోయానని ప్రేక్షకులకు తెలియని ఆసక్తికరమైన విషయాలను రావు రమేష్ వెల్లడించారు. సినిమాలో తాను రైతు పాత్రతో సక్సెస్ అయినా నిజ జీవితంలో మాత్రం రైతు పాత్రలో ఫెయిల్ అయ్యానంటూ రావు రమేష్ చెప్పుకొచ్చారు. తాను 1995 సంవత్సరంలో మద్రాసులో ఉన్నానని, ఆ సమయంలో వ్యవసాయంలో కొన్ని విన్యాసాలు చేశానని రావు రమేష్ అన్నారు. ఆ సమయంలో పుట్టగొడుగుల వ్యాపారం చేసి చాలా మంది లాభాలు సొంతం చేసుకోవడంతో తాను కూడా అలా వ్యాపారం చేయాలని అనుకున్నానని చెప్పారు. న్యూస్ పేపర్లో పుట్టగొడుగుల బిజినెస్ ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చని తెలిసి పుట్టగొడుగులు వేశానని, కానీ వేసిన తర్వాత పుట్టగొడుగులు పండించడం అంత సులభం కాదని అర్థమైందని రావు రమేష్ అన్నారు. పుట్టగొడుగులు అమ్మి డబ్బులు సంపాదించాలనుకుంటే చివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని రావు రమేష్ చెప్పుకొచ్చారు. అలా రైతుగా బిజినెస్ మ్యాన్గా తాను ఫెయిల్ అయ్యానని రావు రమేష్ తెలిపారు. శ్రీకారం సినిమాలో రావు రమేష్ పాత్రను దర్శకుడు కిషోర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పాత్రకు రావు రమేష్ మాత్రమే సూట్ అవుతారు అనేంత అద్భుతంగా రావు రమేష్ ఆ పాత్రలో జీవించారు. చిత్తూరు యాసలో రావు రమేష్ చెప్పిన డైలాగులు బాగున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ గా మారింది. రావు రమేష్ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది సదరు వార్త సారాంశం. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాయట్టు సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందించేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో రావు రమేష్ను ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ సంప్రదించారని సమాచారం. అయితే ఇందులో నటించడానికి రావు రమేష్ ఏకంగా 1.5 కోట్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంతలా రెమ్యునరేషన్ తీసుకోనుండడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.